श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल को स्वागत त्रिज्येष्ठ दोषम इधी विवाह पंतन चूसे समय में अब्जर्व चेयाल्सिन अंश मुख्यमैन अंशं अंटे इद्दर ज्येष्ठ संतानाल मध्य विवाह पंतन चूसे समय में त्रिज्येष्ठ दोषं एक्कडैना वस्तुंदेमोनि जाग्रत्तगा गमनिंचाली। वधूवरुलकु ఏ విధంగానైనా సరే త్రిజ్యేష్ట శబ్దాలు గనుక వస్తే అంటే మూడు జ్యేష్ఠల శబ్దం గనుక వస్తే అది త్రిజ్యేష్ట దోషం అని పిలుస్తారు। మూడు జ్యేష్ఠల శబ్దం అది గనుక వస్తే అదే త్రిజ్యేష్ట దోషం అని పిలుస్తారు। జ్యేష్ఠ సంతానం అంటే అందరికీ తెలిసిందే పెద్ద సంతానం అని అర్థం। స్త్రీ పురుష భేదం ఏమీ ఉండదు। ప్రథమ గర్భంలో ఎవరు జన్మించినా గాని వాళ్ళే జ్యేష్ఠులుగా పరిగణిస్తారు। స్త్రీ సంతానమైన పురుష సంతానమైన ప్రథమ గర్భాన ఎవరైతే పుడతారో వాళ్ళనే జ్యేష్ఠులుగా మనం తీసుకోవాలి। ఈ ఒకే ఒక సంతానం పుట్టినప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఒకే ఒక సంతానంతో చాలా కుటుంబాలు ఉంటున్నాయి। ఈ ఒకే ఒక సంతానం కలిగినప్పుడు వాళ్ళ ఆ సంతానాన్ని మనం జ్యేష్ఠ సంతానంగానే భావించాలి అంటే ఆ కుటుంబంలో పెద్ద సంతానంగానే భావించాలి। ఈ త్రిజ్యేష్ఠ దోషాన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి। అందులో మొదటి నియమం ఇద్దరు జ్యేష్ఠులే ఉండి అందులో ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే అది త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। అంటే ఇద్దరు కూడా అంటే వధూవరులు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెద్ద సంతానంగా పుట్టి ఆ వధూవరులు ఎవరైనా ఒకళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో కనుక జన్మిస్తే అది త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। వీరి మధ్య వివాహం నిషిద్ధం అంటే ఇద్దరు జ్యేష్ఠులే పుట్టి అందులో ఒకళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో కనుక పుడితే అటువంటి వాళ్ళ మధ్య వివాహం నిషిద్ధం ఎందుకంటే ఇది త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। ఇక రెండో నియమం ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందులో ఒకళ్ళు జ్యేష్ఠులైతే అంటే వధూవరులు ఇద్దరు కూడా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి అందులో ఒకళ్ళు ఆ వధూవరుల్లో ఒకళ్ళు వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు అంటే జ్యేష్ఠులు కనుక అయితే వీరి మధ్య కూడా వివాహం నిషిద్ధం ఎందుకంటే ఇది కూడా త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందులో ఒకళ్ళు కనుక జ్యేష్ఠులైతే అది కూడా త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। ఇంకా మూడో నియమం ఏంటంటే ఇద్దరు జ్యేష్ఠులైనటువంటి వాళ్లకు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో పెద్ద సంతానంగా పుడితే ఆ వధూవరులు ఇద్దరు కూడా జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు ఎందుకంటే ఇది కూడా త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులతో పెళ్లి చేయకూడదు అంటే జ్యేష్ఠ నక్షత్రంలో ఇద్దరు వధూవరులు ఇద్దరు కూడా జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులతో పెళ్లి చేయకూడదు అంటే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే జ్యేష్ఠులతో పెళ్లి అంటే పెద్దవాళ్ళతో పెళ్లి జ్యేష్ఠ మాసంలో చేయకూడదు। జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జ్యేష్ఠులతో పెళ్లి చేయకూడదు అంటే వధూవరులు ఇద్దరు ఎవరైనా సరే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మిస్తే అటువంటి వాళ్ళకి జ్యేష్ఠులతో అంటే వేరే కుటుంబంలో ఉండే పెద్దవారితో అంటే జ్యేష్ఠులతో పెళ్లి చేయకూడదు పెద్ద సంతానంతో పెళ్లి చేయకూడదు అది కూడా త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది। వధూవరులు ఇద్దరు కూడా జ్యేష్ఠ మాసంలో పుడితే వధూవరులిద్దరు కూడా జ్యేష్ఠ మాసంలో జన్మిస్తే వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు। ఈ నియమాలన్నీ త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తాయి। త్రిజ్యేష్ఠ దోషం మంచిది కాదు ఎందుకంటే దంపతుల మధ్య అనేక సమస్యలను కలిగిస్తుంది। దాంపత్యంలో అంటే వైవాహిక జీవితంలో ఆకస్మిక సమస్యలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా
కలిగిస్తుంది. ఈ త్రిజ్యేష్ఠ దోషం వివాహ జీవితానికి నష్టాన్ని చేకూరుస్తుంది, దంపతుల మధ్య సఖ్యతను తొలగిస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి. త్రిజ్యేష్ఠ దోషాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎప్పుడు గమనించాలంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో, వధూవరులిద్దరు కూడా వారి వారి గృహాల్లో పెద్ద సంతానంగా జన్మించినప్పుడు త్రిజ్యేష్ఠ దోషం ఎక్కడైనా వస్తుందా అనేది మనం వివాహ పొందన చూసే టైంలో మనం తప్పనిసరిగా గమనించాలి. ఒకే ఒక సంతానం ఉన్న వాళ్ళకు కూడా మనం గమనించాలి. అంటే ఈ మధ్యకాలంలో ఒకే ఒక సంతానంతో చాలా కుటుంబాలు ఉంటున్నాయి. ఇద్దరు వధూవరులు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ గృహాల్లో ఒకే ఒక సంతానం కనుక, ఏకైక సంతానాలు కనుక అయితే ఆ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే అటువంటి వాళ్ళ మధ్య వివాహం చేయకూడదు. ఎందుకంటే అది కూడా త్రిజ్యేష్ఠ దోషం కిందకే వస్తుంది. అయితే ఈ నియమాలన్నీ కూడా మనం ఇద్దరు ఒకే సంతానం అయినా ఏకైక సంతానం అన్ని జ్యేష్ఠులుగానే పరిగణించి ఇందాక చెప్పిన నియమాలన్నింటినీ మనం వీటికి అన్వయింపజేయాలి. అందుచేత త్రిజ్యేష్ఠ దోషం అనేది చాలా పెద్ద దోషం, వివాహ జీవితంలో సుఖశాంతులను కబళిస్తుంది. అందుచేత వివాహ పొంతనం చూసే టైంలో తప్పనిసరిగా త్రిజ్యేష్ఠ దోషాన్ని మనం గమనించి వారి మధ్య వివాహం కుదురుతుందా లేదా అనేది మనం చెప్పాలి. ఒక జ్యేష్ఠ శబ్దం శుభం. ఋషివాక్యం ప్రకారం, మన మహర్షులు చెప్పిన దాని ప్రకారం దంపతుల మధ్య, అంటే వధూవరుల మధ్య ఒక జ్యేష్ఠ శబ్దం శుభం, రెండు జ్యేష్ఠ శబ్దాలు మధ్యమం, మూడు జ్యేష్ఠ శబ్దాలు హానికరం. హానికరం అంటే ఎక్కువ నష్టాన్ని కలగజేసేది, ఆకస్మిక ప్రమాదాలకు కారణమయ్యేది, సుఖశాంతుల్ని దూరం చేసేది. అంచేత త్రిజ్యేష్ఠులు అనేది ఖచ్చితంగా వివాహ జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. త్రిజ్యేష్ఠులను ఖచ్చితంగా గమనించాలి. త్రిజ్యేష్ఠుల మధ్య వివాహం త్రిజ్యేష్ఠ దోషం కనుకుంటే ఆ వధూవరుల మధ్య వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. చాలామంది పరిహారాలను చెప్తున్నారు, కానీ పరిహారాలు దాదాపుగా ఏమీ పనిచేయట్లేదు. ప్రత్యక్షంగా ఎన్నో కుటుంబాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిహారాల వల్ల పెద్దగా లాభం అయితే ఏమీ ఉండదు. అందుకని త్రిజ్యేష్ఠ దోషం ఏ వధూవరులకైనా వస్తే వారి మధ్య వివాహం చేయకుండా ఉండటమే ఉత్తమం.